తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో విరసం పౌర హక్కుల నేతల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. భీమా కోనేగావ్ కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని పౌర హక్కుల నేత అడ్వకేట్ రఘునాథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రజా సంఘాల నేత డప్పు రమేష్ ఇంట్లోనూ ఈ సోదాలు జరిగాయి. గుంటూరు జిల్లా సత్యనపల్లిలోని పౌర హక్కుల నేత చిలగా చంద్రశేఖర్, కర్నూలు జిల్లా అరోరా నగర్లో విరసం నేత పినాకపాణి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. గతంలో పినాకపాణి ఏపీసీఎల్సీలో పనిచేశారు. ఎన్ఐఏ సోదాలను పౌర హక్కుల నేత హరగోపాల్ ఖండించారు. ఎన్ఐఏ ఢిల్లీ పోలీస్ ఎన్ఐఏ సిఐ శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గతేడాది విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో సభలు సమావేశాలు నిర్వహించారని, వరలక్ష్మిపై విశాఖతో పాటు గుంటూరు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రెండింట్లో ఇతరులతో పాటు ప్రజా సంఘాల నేతలు సభ్యులను నిందితులుగా చేర్చారు. ఇటీవల పెదబయలుకు చెందిన టీవీ 19 రిపోర్టర్ పాంగి నాగన్నను అరెస్ట్ చేశారు. అతనిచ్చిన సమాచారం ప్రకారం ప్రజా సంఘాల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని అభియోగాలు మోపుతూ కేసు పెట్టారు. అలాగే 2021 నవంబర్ 24న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కంభంపాటి చైతన్య అనే యువకుని అరెస్ట్ చేశారు. అతని తండ్రితో పాటు ప్రజా సంఘాల సభ్యుల మీద కూడా కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల ఎన్ఐఏ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏ నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు? సోదాలకు గురైనటువంటి వారు ఏం చెబుతున్నారు? పౌర హక్కుల సంఘాల నేతలు ఏమంటున్నారు? చక్రీ భీమా కోరగావ్ కేసుకు సంబంధించి ఎన్ఐఏ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ కేసు సంబంధించి అటు విప్లవ నేత నేతతో పాటుగా వరవరరావును ఇప్పుడు గతంలోనే అరెస్ట్ చేసింది. ఇప్పటికే వరవరరావు కూడా బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. దాదాపు 18 నెలల పాటు ముంబై జైల్లో వరవరరావు ఉన్నప్పటికీ ఆయన కొద్ది రోజుల క్రితమే బెయిల్ పైన బయటకు వచ్చారంటే, ఇదే కేసు సంబంధించి భీమా కోరగావ్ కుట్రకి సంబంధించి అటు ఎన్ఐఏ మరొకసారి తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా 3 చోట్ల కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం వస్తుంది. హైదరాబాద్ లో 2 చోట్ల, హైదరాబాద్ లో ప్రముఖ అడ్వకేటు తర్వాత పౌర హక్కుల నేత రఘునాథ్ తో పాటుగా మాజీ మావోయిస్ట్ డప్పు రమేష్ ఇళ్లలో ఇద్దరి ఇళ్లలో హైదరాబాద్ లో సోదాలు నిర్వహిస్తుండగా అటు కడప పొద్దుటూరులో కూడా వరలక్ష్మి ఇంట్లో కూడా అటు సోదాలు చేస్తున్నారు. మరొక గుంటూరులోని సత్తనపల్లిలో చంద్రశేఖర్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. మొత్తం తెలుగు రాష్ట్రంలో 4 చోట్ల కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తుంది. భీమా కోరేగావ్ కుట్రకి సంబంధించి మరికొంత సమాచారాన్ని సేకరించే పనిలో ఉందని చెప్తున్నారు. మరోవైపు అటు మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకొని భీమా కోరేగావ్ సంబంధించి కుట్ర కేసులో వీరు కూడా పాలు పంచుకున్నారని చెప్పి కూడా ఎన్ఐఏ కొన్ని ఆరోపణలు చేస్తుంది. ఇందులో భాగంగానే సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనే విషయాన్ని మాత్రం ఎన్ఐఏ అధికారులు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో విరసం పౌర హక్కుల నేతల ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. భీమా కోనేగావ్ కేసు విచారణలో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు.
హైదరాబాద్ లోని పౌర హక్కుల నేత అడ్వకేట్ రఘునాథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రజా సంఘాల నేత డప్పు రమేష్ ఇంట్లోనూ దాడులు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోను పౌర హక్కుల నేత చిలక చంద్రశేఖర్, కర్నూలు జిల్లా అరోరా నగర్ లో విరసం నేత పినాకపాణి ఇంట్లోనూ తనిఖీ చేశారు. గతంలో పినాకపాణి ఏపీసీఎల్సీలో పనిచేశారు. ఎన్ఐఏ సోదాలను పౌర హక్కుల నేత హరగోపాల్ ఖండించారు. ఎన్ఐఏ, ఢిల్లీ పోలీస్, ఎన్ఐఏ సిఐ శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గతేడాది విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో సభలు సమావేశాలు నిర్వహించారని, వరలక్ష్మిపై విశాఖతో పాటు గుంటూరు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ రెండింటిలో ఇతరులతో పాటు ప్రజా సంఘాల నేతలు సభ్యులను నిందితులుగా చేర్చారు. ఇటీవల పెదబాయలకు చెందిన TV19 రిపోర్టర్ పాంగి నాగన్నను అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రజా సంఘాల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని అభియోగాలు మోపుతూ కేసు పెట్టారు. అలాగే 2021 నవంబర్ 24న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కంభంపాటి చైతన్య అనే యువకుని అరెస్ట్ చేశారు. అతని తండ్రితో పాటు ప్రజా సంఘాల సభ్యుల మీద కూడా కేసు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం రేపుతున్నాయి. ఏపీ, తెలంగాణలో విరసం పౌర హక్కుల నేత ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. భీమా కోరేగావ్ కేసు విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని పౌర హక్కుల నేత అడ్వకేట్ రఘునాథ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ప్రజా సంఘాల నేత డప్పు రమేష్ ఇంట్లోనూ దాడులు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర హక్కుల నేత చిలక చంద్రశేఖర్, కర్నూలు జిల్లా అరోరా నగర్లో నివాసం ఉంటున్న విరసం నేత పినాకపాణి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. గతంలో పినాకపాణి ఏపీసీఎల్సీలో పనిచేశారు. ఎన్ఐఏ సోదాలను పౌర హక్కుల నేత హరగోపాల్ ఖండించారు. ఎన్ఐఏతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి దీని నేపథ్యం చూసినట్లయితే, గతేడాది విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో సమావేశాలు నిర్వహించారని, వరలక్ష్మిపై విశాఖతో పాటు గుంటూరు పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. వీటిని బేస్ చేసుకుని ఈ రెండింటిలో ఇతరులతో పాటు ప్రజా సంఘాల నేతలు సభ్యులను కూడా నిందితులుగా చేర్చారు. ఇటీవల పెదబయలుకు చెందిన ఒక టీవీ రిపోర్టర్ పాంగి నాగన్నను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రజా సంఘాల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అభియోగాలు మోపుతూ కేసు కూడా పెట్టడం జరిగింది. అలాగే 2021 నవంబర్ 24న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కంభంపాటి చైతన్య అనే యువకుడిని కూడా అరెస్ట్ చేశారు. అతడి తండ్రితో పాటు ప్రజా సంఘాల సభ్యుల మీద కూడా కేసు పెట్టారు.
అయితే ఎన్ఐఏ సోదాలకు సంబంధించి కడప నుంచి మా ప్రతినిధి అమ్మిరెడ్డి లైన్ లో ఉన్నారు, వివరాలు తెలుసుకుందాం. అమ్మిరెడ్డి, ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి ఇంటిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆకస్మిక సోదాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అయితే సోదాలు ఎందుకు చేస్తున్నారు అన్నటువంటిది మాత్రం పూర్తి వివరాలు మాత్రం అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వెల్లడించడం లేదు. ఆమె రోడ్లో ప్రొద్దుటూరులోని గీతాశ్రమం రోడ్ లో ఉన్నటువంటి ఆమె ఇంటి వద్ద పెద్ద ఎత్తున సోదాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదంతా కావాలనే కుట్ర కోణంతోనే తమపై ఇలా చేస్తున్నారని చెప్పేసి వరలక్ష్మి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తమకు అందినటువంటి సమాచారం మేరకు సోదాలు చేస్తున్నాం, అధికారికంగానే చేస్తున్నాం, కానీ ఇందులో ఎటువంటి కుట్ర కోణం దాగి లేదని చెప్పేసి అధికారులు వెల్లడిస్తా ఉన్నారు. అయితే పోలీసులు అక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం మీడియాతో మాట్లాడడానికి కూడా వారు అంగీకరించడం లేదు. పూర్తి స్థాయిలో రేపు వివరాలు వెల్లడిస్తాం. ఎందుకు సోదాలు చేయవలసి వచ్చింది, ఏంటి సమాచారం అన్నది మాత్రం పూర్తి స్థాయిలో మనకు కూడా సమాచారం ఉండటం లేదు. అయితే మరి కాసేపులో ఒకవేళ ఎన్ఐఏ వాళ్ళు ఏమైనా అధికారులు వచ్చి మీడియాతో మాట్లాడతారా అటువంటి అవకాశం అయితే మనకు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సమ్రెడ్డి.